ఆసుపత్రిలో ఎడిటోరియల్ కాలం రాసినట్టు ఉంటది కాబట్టి అది వేస్ట్. అంటే లోకేష్ గారి సంకేతాల గురించి నేను మాట్లాడాను. లోకేష్ ఏ సంకేతం ఇవ్వలేదంట. లోకేష్ గారు ఇస్తున్న సంకేతాలు ఆయన ఏ సంకేతం లేదండి. ఆయన వెరీ సింపుల్ అడిగారు సమాధానం చెప్పారు. సంకేతం కాదు, డైరెక్ట్ గా ఆయన చెప్పాల్సింది చెప్తున్నారు అంతే. అందులో ఏం లేదు. బేసిక్ గా తను నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను త్యాగం చేసేయడానికి. ముఖ్యమంత్రి పదవి నాకు లేదు, పవన్ కళ్యాణ్ కూడా లేదు. అది సింపుల్. అది ఒక ఆస్పెక్ట్ లో అంటే మీరు అనుకున్నట్టు సంకేతం అనే పదమే వస్తే కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే సంకేతం. ఒక్క ఏడాది అయినా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇస్తే అంగీకరించలేనటువంటి ఏకైక వర్గం కమ్మ సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్కి ఒకసారి సీఎం ఇస్తే జీవితకాలం పొత్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏడాదిన్నర ఇవ్వాలి, ఆ తర్వాత రెండేళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత రెండున్నరేళ్ళు ఇవ్వాలి. తెలుగుదేశం అధికారం అనేటువంటి దాంట్లో ఇంకొకరికి భాగస్వామ్యం. 40% ఓట్లు ఉన్న మనమేంది, ఇప్పుడు 50 పోయే మనమేంది, 8-6% వచ్చినటువంటి వాడికి మనం ఇవ్వడం ఏంది, వాళ్ళని తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టుకునేదేంది. ఆయన ఎవరు, మన బాలయ్య బాబు గారి పదం ఉంది కదా, ఏ జనం అని ఆ తరహా ఫీలింగ్ ఆడది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ కావాలి, చంద్రబాబు వెనకాల అంతే, వెనకాలే ఉండాలి, వెనకాల ఉండాలా, ఆయన వెనకాల కాపులందరినీ వేసుకొచ్చి చంద్రబాబుని గెలిపించాలి గాని పవన్ కళ్యాణ్ గెలిపించాలనో, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనో, పవన్ కళ్యాణ్ ఎదగాలనో సచ్చినా కోరుకోవట్లేదు. ఇదే నేను అడిగే పాయింట్ కూడా. వాళ్ళందరినీ కాపాడుకోవడానికే లోకేష్ గారు ఈ విషయాలన్నీ చెప్తున్నారా, పవన్ కళ్యాణ్ సీఎం పదం ఏం లేదు, మీరేం తొందరపడకండి, మీరు అందరూ మాతేనే ఉండి, ఎక్కడ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకత వస్తుందో అంటే మొత్తం అంతా రాకపోవచ్చు, మేజర్ పాయింట్ దాన్ని కాపాడుకునే ప్రయత్నం లోకేష్ ఈ ప్రచారాలతో మొదలు పెట్టారా.